హలో వాట్ ఇస్ అప్ అమిగోస్. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేస్తే మీకోసం అందులో ల్యాప్టాప్స్ ఉంటాయి, మొబైల్స్ ఉంటాయి. అమిగోస్ నాకు ఫ్యాషన్ సెన్స్ మీద కాదు ఎలక్ట్రానిక్స్ మీద కూడా కొంచెం అవగాహన ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు సేల్ జరుగుతుంది, క్రేజీ 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 డీల్స్ జరుగుతున్నాయి. మిమ్మల్ని నేను వదిలేస్తానా? బట్లే కాదు, ఎలక్ట్రానిక్స్లో కూడా ఐ గాట్ యూ కవర్డ్. సో ఒక 4 ల్యాప్టాప్స్ అండ్ 4 మొబైల్స్ క్రేజీ డీల్స్లో ఉండేవి మీ ముందు పెడతా విత్ లింక్స్. వీడియోలోకి వెళ్ళిపోతాం, బట్ దానికన్నా ముందు ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజ్ జూడ్. ఏజ్ జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. వి విల్ గెట్ రైట్ ఇన్. అమిగోస్ ల్యాప్టాప్స్ని అతి కాస్ట్లీయెస్ట్ ల్యాప్టాప్ నుంచి అలా అలా తగ్గించుకుంటూ వెళ్దాం. ఏ ల్యాప్టాప్కి ఏ ప్రత్యేకత ఎందుకుందో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చి ఏసెస్ టఫ్ i5 టెన్త్ జెన్ ల్యాప్టాప్, 512 GB స్టోరేజ్, ఎస్ఎస్డి స్టోరేజ్. ఎస్ఎస్డి స్టోరేజ్ అంటే ఏమవుతుంది అంటే మీ ల్యాప్టాప్లో క్విక్గా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఆ ఫుటేజ్తో మీరు ఎడిట్ చేయాలన్నా అన్నిటికీ ది బెస్ట్. సో ఎస్ఎస్డి స్టోరేజ్ ఉంది 512 GB. అండ్ ఆల్సో అమిగోస్ నా ల్యాప్టాప్కి ఉన్నట్టే GTX 1650 గ్రాఫిక్స్ కార్డ్ కూడా ఉంది. ఇంట్లో దిట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ. మీరు ఎడిట్ చేయాలన్నా, గేమింగ్ ఆడాలన్నా వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ 62,000 వస్తుంది, ఒరిజినల్ ప్రైస్ అరౌండ్ 90,000. సో ఇట్స్ ఎ గ్రేట్ డీల్. ఒక 30% ఆఫ్ ఆన్ దిస్ పర్టికులర్ ల్యాప్టాప్. ఎందుకంటే వేరే ల్యాప్టాప్స్ మీద ఒక 50-60% డీల్స్ ఉన్నాయి, కానీ దీని పర్ఫార్మెన్స్ వాటిల్లో ఉండదు. నేను పర్సనల్గా సర్చ్ చేసి, నేను పర్సనల్గా రీసెర్చ్ చేసి చెప్తున్నాను. మీకు కొంచెం బడ్జెట్ ఉండి ల్యాప్టాప్ మీరు తీసుకుందాం అనుకుంటే దిస్ ఇస్ ద డీల్. ల్యాప్టాప్ నెంబర్ ఫోర్ వచ్చి డెల్ వోస్ట్రో అనే బ్రాండ్ నుంచి. ఇందులో ఇందాక ల్యాప్టాప్లోకి అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, దిగిపోయినాయి, బట్ ఒక్కటే ప్రాబ్లం. అండ్ దెన్ దానికి కొద్దిగా ప్రైస్ తక్కువ, బట్ పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. అండ్ దెన్ వెయిట్ కూడా స్లిమ్గా ఉంటుంది. బట్ ద ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే, ఇందాక ల్యాప్టాప్లో యూ హ్యావ్ 4 GB ర్యామ్, బట్ దీంట్లో యూ హ్యావ్ ఓన్లీ 2 GB. సో 2 GB ర్యామ్ తేడా ఉంది. కానీ మీరు హెవీ డ్యూటీ పనులేం చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ హెవీ గేమ్స్, హెవీ ఎడిటింగ్లు చేయకపోతే, ఒక నార్మల్ ఎడిటింగ్ చేస్తుంది, గేమ్స్ ఆడుతుంది, బట్ మరీ హెవీగా చేయదు, ఆఫ్టర్ ఎఫెక్ట్ జోన్కి వెళ్ళిపోలేదు అది. మీరు ఒక మిడ్ రేంజ్ ల్యాప్టాప్ మీరు కావాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ల్యాప్టాప్. 57,000 అప్రాక్స్ ఉంది, 57,990 రూపీస్. ఒరిజినల్ ప్రైస్ ఇస్ 87,033% ఆఫ్. ల్యాప్టాప్ నెంబర్ 3, క్రేజీ డీల్. ల్యాప్టాప్ నెంబర్ 3 ది బెస్ట్ డీల్ ఉండే ల్యాప్టాప్ ఇది. ఐ ఫౌండ్ ఇట్ ఆన్ ఫ్లిప్కార్ట్. ఇది ఆల్మోస్ట్ ఒక 44% డిస్కౌంట్ ఉంది. స్పెసిఫిక్గా గేమింగ్ కోసం చేసిన ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ ఇది. ఏసర్ ఆస్పైర్ 7 i5 ప్రాసెసర్, 10th జెన్ ల్యాప్టాప్. అండ్ దెన్ ఇక్కడ 512 GB SSD. అండ్ దెన్ అదేంటది, GTX 1650 నా ల్యాప్టాప్ ఉన్నట్టే, విచ్ ఇస్ ఎ గ్రేట్ గ్రాఫిక్స్ కార్డ్ టు హ్యావ్. అండ్ సైజ్ 15 ఇంచ్, అరౌండ్ 15 ఇంచ్ సైజ్. అండ్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి ల్యాప్టాప్లో. ఒక ప్యాకేజ్ ల్యాప్టాప్ లాంటిది ఇది, బట్ దీని డిజైన్ ప్రకారంగా కార్పొరేట్ స్టైల్లో మీరు కనబడదు ల్యాప్టాప్. దట్ ఈస్ ఓన్లీ థింగ్. కొంచెం గీకీగా ఉంటుంది, కొంచెం కాలేజ్ స్టూడెంట్కి పట్టుకెళ్ళే విధంగా ఉంటుంది. 49,000 ఒరిజినల్ ప్రైస్, 89,000. సో క్రేజియెస్ట్ కాంబినేషన్, క్రేజియెస్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి, క్రేజియెస్ట్ గ్రాఫిక్స్ కార్డ్, క్రేజియెస్ట్ ర్యామ్, క్రేజియెస్ట్ స్టోరేజ్, క్రేజియెస్ట్ ఎవ్రీథింగ్. మీరు బెస్ట్ డీల్ కావాలనుకుంటే 49,000 బడ్జెట్ ఉంటే డెఫినెట్గా దీనికి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ఆఫీస్కి మీరు తీసుకెళ్ళి కొంచెం ఆ కార్పొరేట్ వైబ్ ఇద్దాం అనుకుంటే దిస్ ల్యాప్టాప్ ఉండదు. అదొక్కటే దీంట్లో ఉండే డ్రాబ్యాక్. ల్యాప్టాప్ నెంబర్ 3. ల్యాప్టాప్ నెంబర్ 2, ఫైనల్లీ ద చీపెస్ట్ ల్యాప్టాప్ లిస్ట్లో లినోవో ఐడియా ప్యాడ్ అనే ల్యాప్టాప్. ఇది అన్నీ కొంచెం తక్కువ వస్తుంది, దానివల్ల ఒక మేజర్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ మీరు గేమ్స్ ఆడకపోతే, మీరు ఎడిటింగ్ అనేది ఎక్కువ చేయకపోతే, మీరు హెవీ డ్యూటీ పనులు ఏవైతే ఉంటాయో ల్యాప్టాప్ మీద ఎక్కువ చేయకపోతే, మీరు జస్ట్ మన స్టడీస్కి, ఫిలిమ్స్కి, అండ్ దెన్ స్క్రోల్ డౌన్స్కి, ప్రెజెంటేషన్స్కి, పవర్ పాయింట్స్కి, వీటికి మాత్రమే ల్యాప్టాప్ కావాలంటే దిస్ ఈస్ ది బెస్ట్. 256 GB SSD యూ హ్యావ్ స్టోరేజ్, గుడ్ స్టోరేజ్, డీసెంట్ స్టోరేజ్, i3 ప్రాసెసర్. అండ్ యా, అన్నీ కొంచెం తక్కువ. సైజ్ కూడా అరౌండ్ 13 ఇంచ్ ఎంతో ఉంటుంది. అండ్ యూ గెట్ దిస్ ఫర్ 35,000, వెరాజ్ ఒరిజినల్ ప్రైస్ ఈస్ 65,000. ఆల్మోస్ట్ ఒక 35% డిస్కౌంట్ ఉంది.
సో క్రాక్ ద డీల్. మీరు కొంచెం బడ్జెట్లో ఉంటే ఐ థింక్ 35,000 కన్నా కిందకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకోవడం నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే మరీ తక్కువ స్పెక్స్తో వస్తాయి. అండ్ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ లో స్పెక్స్, దానికన్నా కిండిల్ లాంటిది ఉండడం బెటర్ ఆల్మోస్ట్ అనిపిస్తుంది నాకు. జస్ట్ ఒక దానికన్నా ఒక ఐప్యాడ్ తీసుకోవడం బెటర్. సో ల్యాప్టాప్లో దీనికన్నా దిక్కండి. దిస్ ద నెంబర్ వన్ ల్యాప్టాప్. నౌ లెట్ అస్ మూవ్ టు సెగ్మెంట్ నెంబర్ టూ, మొబైల్స్. మొబైల్స్ని కూడా ల్యాప్టాప్స్ లాగే 20,000 నుంచి 9,000 వరకు ది బెస్ట్ మొబైల్స్ని మీ ముందు పెడుతున్నా. సో ల్యాప్టాప్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, ఐ గాట్ యు కవర్డ్ అమిగోస్. అండ్ మనం ఆల్మోస్ట్ మనం 150K టార్గెట్కి వెళ్ళిపోతున్నాం ఆల్మోస్ దగ్గరగా ఉన్నాం. మనం చేయాలంటే ఏం చేయాలి తెలుసా? నా సైడ్ నుంచి 100 కన్నా ఎక్కువ వీడియోస్ మీ ముందు పెడుతున్నాం. మీ సైడ్ నుంచి రెండే విషయాలు చేయండి. కింద కనబడే లైక్ బటన్ కొట్టండి. అండ్ ఆల్సో వెళ్ళే ముందు #road to 150k అని చెప్పి మీకు నచ్చింది ఏదో కామెంట్ చేసేయండి. ఈ హ్యాష్టాగ్ వాడి మీరు అలా కామెంట్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఈ రెండు చేస్తే మన ఛానల్లో మీకు తెలియకుండా నాకు తెలియకుండా లేస్తుంది. ఇట్ ఈస్ ఒక ఇన్వాలంటరీ ప్రాసెస్, అల్గోరిథం. ప్రస్తుతానికి మొబైల్స్లోకి వెళ్ళిపోదాం. మొబైల్ నెంబర్ 4, vivo y73. యాపిల్ ప్రొడక్ట్స్ నేను ఇందులో ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదు అంటే యాపిల్స్ అనేవి కొంచెం కాస్ట్లియర్ సెగ్మెంట్. మీరు కానీ స్టూడెంట్ అయినా యంగ్ అడల్ట్ అయినా డు నాట్ ఇన్వెస్ట్ ఆన్ యాపిల్. కొంచెం మీరు ఎర్న్ చేసుకుంటున్నప్పుడు వెన్ యూ హ్యావ్ దట్ ఇనఫ్ మనీ ఫర్ టు స్పెండ్ ఆన్ లగ్జరీ అప్పుడే యాపిల్ మీద ఇన్వెస్ట్ చేయండి. నేను కూడా చాలా రీసెంట్గా యాపిల్కి స్విచ్ అయ్యాను బికాస్ నా కాంటెంట్కి అది హెల్ప్ చేస్తుంది అని. అండ్ ఆల్ దీస్ మొబైల్స్ నేను ఏదైతే చెప్తున్నానో నేను పర్సనల్గా బిలీవ్ చేస్తే నేను పర్సనల్గా నమ్మేవి ఆ పర్టికులర్ స్పెక్స్లో ఆ పర్టికులర్ కంపెనీస్లో. వివో వై 73 ఒక 20,000, ఇట్స్ అరౌండ్ 28,000-25,000 మధ్యలో ఉంటుంది. డిస్కౌంట్ తక్కువ అరౌండ్ 17,000 ఉంది. బట్ దిస్ మొబైల్ ఈజ్ వర్త్ ఇట్. అండ్ ఈ డీల్ తర్వాత కూడా వెళ్ళిపోతుంది డెఫినెట్గా. 10th తర్వాత అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి దేర్. బట్ కెమెరాస్ ఆర్ ఇన్సేన్. 64 MP కెమెరా ఉంది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ 16 MP. యూ హ్యావ్ నైట్ స్టెబిలైజేషన్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ గ్రేట్ థింగ్స్. 128 GB స్టోరేజ్ అండ్ 8 GB ర్యామ్. క్రేజీ స్పెక్స్ ఆ అమౌంట్కి. దీనికన్నా బెటర్ ఫోన్ మొబైల్ మార్కెట్లో లేదు నేను చెప్తున్నా. మీ దగ్గర 20K బడ్జెట్ ఉండి డెఫినెట్లీ గో ఫర్ దిస్ మొబైల్ నెంబర్ 4. అమిగోస్, నెక్స్ట్ నేను చెప్పే మొబైల్ ఇస్ ఒప్పో A54. ఒక 50 మొబైల్ నెంబర్ 3 ఇస్ ఒప్పో A54. ఇది ఒక 64 GB వేరియంట్. ఒప్పో ఫోన్ కూడా మంచి ఫోన్. వివో ఒప్పో రెండు ఒకటే కంపెనీ, మెయిన్ కంపెనీ. రెండు సిస్టర్ కంపెనీస్ లాగా. ఇదో పెద్ద మార్కెటింగ్ ట్రిక్. బట్ రెండు మంచి కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా. కెమెరా మనకి ఇప్పుడు మనకి ఫోన్స్ మేజర్గా మనకి ఎందుకు ఉపయోగం అంటే మనం మన మూమెంట్స్ని మన లైఫ్ని క్యాప్చర్ చేసుకోవడానికి, ఒక స్టోరీ టెల్లింగ్ టూల్ లాగా, ఒక స్టోరీ టెల్లింగ్ డివైస్ లాగా మనం దాన్ని వాడుకోవడానికి. సో మీరు ఏం చేస్తారు, ఒక మంచి కెమెరా తీసుకొని మంచి మంచి ఫోన్ తీసుకొని స్టార్ట్ డూయింగ్ స్టఫ్. దానికి దిస్ ఫోన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫోన్, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అరౌండ్ 14,990 యూఆర్ గెటింగ్ ఇట్ విత్ గ్రేట్ కెమెరా. కొద్దిగా స్టోరేజ్ తక్కువ, బట్ అది కూడా యూ కెన్ బైపాస్ ఇట్ బై టేక్ గెటింగ్ అన్ ఎక్స్ట్రా స్మాల్ మెమరీ కార్డ్. అది మీరు ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు. గాట్ ఇట్? అండ్ స్పెక్స్ కూడా దేర్ ఆర్ వెరీ డీసెంట్ స్పెక్స్. మొబైల్ నెంబర్ 3, చెక్ ఇట్ అవుట్, ఒప్పో A54. మొబైల్ నెంబర్ 2, సామ్సంగ్ గ్యాలక్సీ F22. ఇది 12,499. ఇందాక నేను ఒప్పోలో చెప్పిన స్పెక్స్ అన్నీ ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. 64 GB స్టోరేజ్ ఉంది, యూ గెట్ 16 MP ఫ్రంట్ కెమెరా, బ్యాక్ ఎక్స్ట్రాడినరీ కెమెరా, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేర్ ఇస్ అ స్మాల్ క్యాచ్. తక్కువ ప్రైస్ సెగ్మెంట్స్లో సామ్సంగ్ అంత క్రేజీ బ్రాండ్ ఏం కాదు. అంటే అంత క్రేజీగా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ గుడ్ స్టఫ్ ఉండదు. బట్ 14,999 కాకుండా 12,999 సేమ్ స్పెక్స్ ఉండే మొబైల్ కావాలనుకుంటే ఐ థింక్ దిస్ ఈస్ ద నెక్స్ట్ గ్రేట్ డీల్. ఐ వుడ్ ప్రిఫర్ మొబైల్ నెంబర్ 3 ఓన్లీ. బట్ మీరు ఇంకా ఒక 2,000 సేవ్ చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ మొబైల్. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఐ లైక్ ద ఫంకీ డిజైన్ ఆల్సో. మెటీరియల్స్ బాగో, డిజైన్స్ బాగుంటాయి. మొబైల్ నెంబర్ 2. ఫైనలీ మొబైల్ నెంబర్ 1, బడ్జెట్ ఫ్రెండ్లీ అమిగోస్ అందరి కోసం 9,500 రూపీస్కి సామ్సంగ్ గ్యాలక్సీ F12. ఇది కొంచెం మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు ఉందామనుకున్నా, మీకు అంత బడ్జెట్ లేకపోయినా సేవ్ చేసి దీని మీద ఇన్వెస్ట్ చేయండి. బికాస్ అన్నిట్లో స్పెక్స్ ఆబ్వియస్లీ తగ్గుతాయి బికాస్ యూ గెట్ వాట్ యూ పే ఫర్. అంటే కెమెరా 16 నుంచి 8 వచ్చేస్తుంది ఫ్రంట్ కెమెరా, అండ్ ఆల్సో బ్యాక్ కెమెరా కూడా. అండ్ ఆల్సో స్టోరేజ్ ఇస్ అగైన్ 64, అండ్ దెన్ ర్యామ్ ఇస్ 4. ర్యామ్ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంటుంది కెమెరాది. బట్ హెచ్డి డిస్ప్లే, ఇట్స్ నాట్ లైక్ ఎ గ్రేట్ రెటీనా డిస్ప్లే లాంటిది ఉండదు. బట్ అగైన్
మనం ఎంత పే చేస్తే మనకు అంతే వస్తుంది. మనకి ఎంత బడ్జెట్లో ఉన్నా మనం దాన్ని మ్యాక్సిమైజ్ చేయగలగాలి అండ్ దాని నుంచి మనం మ్యాక్సిమం అవుట్పుట్ తెచ్చుకోగలగాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఏజ్డ్. సో మీరు ఒకవేళ మీరు బడ్జెట్లో ఉంటే డెఫినెట్లీ గెట్ దిస్ అండ్ స్టార్ట్ క్రియేటింగ్ గుడ్ స్టోరీస్, స్టార్ట్ డూయింగ్ గుడ్ స్టఫ్, స్టార్ట్ మ్యాక్సిమైజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఫోన్ ది. నా మొబైల్ ఫోన్ నంబర్ 1 రికమెండేషన్, మీరు ఎంత బడ్జెట్లో ఉన్నా ఈ పర్టికులర్ ఫోన్ విల్ కమ్ టు యువర్ యూస్. విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనలీ నేను చెప్పొచ్చే పాయింట్ ఒకటే మీకు, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ ఐటమ్స్లో నేను చెప్పినవన్నీ నా పర్సనల్ ఒపీనియను. గ్రే ఒకవేళ పెద్ద 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 డిస్కౌంట్లు ఉన్నా కూడా నాకు నచ్చినవి కొద్దిగా డిస్కౌంట్ తగ్గిన అవే తీసుకొని మీకు చూపిస్తున్నాను. బికాజ్ ఐ వాంట్ యూ టు బీ బెనిఫిటెడ్ ఈ ఐటమ్స్ తీసుకొని. ఎలక్ట్రానిక్స్ తీసుకోవడం అనేది నా రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అవుతున్నాను, మీరు నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి. దీనికన్నా బెటర్ ఫోన్స్ మీలో ఎవరైనా ఒక మంచి టెక్ గీక్ ఎవరైనా ఉండి దీనికన్నా బెటర్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే నాకు కింద చెప్పండి కామెంట్స్లో, లెట్ అవర్ కమ్యూనిటీ నో. బట్ నా వరకు అయితే దీస్ ఆర్ ద గుడ్ ప్రొడక్ట్స్, వీటి లింక్స్ నేను కింద పెడుతున్నా. అండ్ వెళ్ళిపోయే ముందు ఆ లైక్ కొట్టడము, ఆ హ్యాష్ట్యాగ్ రోడ్ టు 150K రెండు యూస్ చేయడం మర్చిపోకండి. యూస్ దీస్ టూ థింగ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్, గో చెక్ దట్ అవుట్. అండ్ నా పైలట్ అప్డేట్స్, ఆల్ దీస్ గుడ్ కూల్ స్టఫ్, లైఫ్ స్టైల్ అప్డేట్స్, క్రేజీ రీల్స్, డ్యాన్సింగ్ రీల్స్, ఇవన్నీ ఉంటాయి. నా లైఫ్ని తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టాగ్రామ్లో నీట్గా పెట్టేశా, కింద పిన్ కామెంట్లో ఉంది, డూ చెక్ ఇట్ అవుట్. అడియోస్ అమిగోస్. నేను మీకు ఒక పర్సనల్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ అడ్వైజర్లో ఉంటా, లింక్ అయితే క్లిక్ చేయండి.